Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సస్పెన్షన్ మరో 6 నెలలు. ఏపీ వెంకటేశ్వరరావుకు మరో షాక్. చంద్రబాబు హయాంలో ఏపీ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏబీవీపై మరో 6 నెలల పాటు సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆగస్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు, డ్రోన్ల కొనుగోళ్లు చేశారని, అందులో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఐపీఎస్ అధికారిపై ఈ రకమైన ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, అక్రమంగా చర్యలకు ఉపక్రమించిందంటూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయన సస్పెన్షన్పై గతంలో స్టే వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం వేటను కొనసాగించింది. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో ఏబీవీ నేరానికి పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో ఇదివరకే స్పష్టం చేయడం సహా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏపీ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. గత వారం తనపై ప్రభుత్వం చేసిన నేరారోపణకు ఏపీ వెంకటేశ్వరరావు గత వారం కోర్టులో సమాధానం ఇచ్చారు. సమాధానానికి 30 రోజులు గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం 15 రోజులే ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరారోపణ పత్రాలు కూడా ప్రభుత్వం తనకివ్వలేదన్నారు. ఒక్క రూపాయి నష్టం జరగని కొనుగోళ్లలో తానెలా దోషినవుతానని ఏపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సిపిఆర్ఓ శ్రీహరితో 7 పేజీల ఆరోపణల నోటుతో ప్రచారం చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదని ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు తెలిపారు.